మంచి పిల్లలు పుట్టడానికి తండ్రి ఎలాంటి ఆహారం తినాలి తండ్రి తినే ఆహారాన్ని బట్టి తనయుడు జన్మిస్తాడు ఇక్కడ ప్రధానంగా ఈ ఉదాహరణ ఎందుకు చెప్పారయ్యా అంటే కనుక సాధారణంగా మనకు పిల్లలు పుడతారు పిల్లలు పుట్టడానికి తండ్రి తినే ఆహారానికి చాలా సంబంధం ఉంటుంది ఆ సంబంధం ఎందుకు సంబంధం ఎందుకు ఉంటుంది దానికి దీనికి సంబంధం ఏంటి అంటే ఏమన్నా ప్రత్యేకమైన ఆహారం తింటే ప్రత్యేకమైన లక్షణాలతో పుడతారా అంటే ఖచ్చితంగా పుడతారు ఏమిటయ్యా అంటే ఆహార లోపల మార్పులు దుర్గ దుర్మార్గపు పనులు చేసి కానీ అవినీతిగా సంపాదించినటువంటి డబ్బుతోటి కానీ అలాంటి దానితో సంపాదించినటువంటి అన్నాన్ని తింటే పుట్టేటటువంటి సంతానం వాళ్ళు కూడా దుర్మార్గుల్లాగా కాముకుల్లాగా క్రోధకుల్లాగా లేదా మూర్ఖుల్లాగా పుడతారు అని అయితే దీన్ని మనం నమ్మాలా అంటే కనుక ఖచ్చితంగా నమ్మి తీరాలి దానికి ఉదాహరణ కూడా చెప్తున్నాడు మనకి చాటుకో ఏమిటి అంటే కనుక అన్నమే సూక్ష్మ రూపమైనటువంటి మనస్సుగా మారుతుంది గుర్తుపెట్టుకోండి అన్నమే మనం తినేటటువంటి ఆహారమే అన్నమే అతి సూక్ష్మంగా మన లోపల ఉండే మనసు కూడా మనసు రకరకాల పనులు చేయమని చెప్తోంది అంటే ఆ మనసు చెప్పడానికి ఆ మనసుకు కూడా బలం కావాలి కదా అసలు మనసు కూడా మనలోనే ఉంది కదా అంటే అతి సూక్ష్మమైనటువంటి ఈ మనస్సు మన కంటికి కూడా కనపడదు యంత్రాలు కూడా కనపడనటువంటి మనసుకు కూడా మనం ధర్మపరమైనటువంటి ఆనందం తిన్నాం అనుకోండి ధర్మంగా సంపాదించిన ఆనందన్నాం అనుకోండి మన మనసు కూడా ధర్మాన్ని ఎక్కువ చెప్తుంది ఎక్కువగా చేయాలనిపిస్తుంది ధర్మపరమైనటువంటి ఆలోచిస్తుంది అలాగే పుట్టే సంతానంలో జీన్స్ ప్రభావాలు కూడా మన మనసు యొక్క సంకోచ ప్రకోచాన్ని బట్టే మన మనసులో ఉండేటటువంటి ఆలోచన విధానాన్ని బట్టే పుట్టే సంతానం మీద కూడా దాని ప్రభావం పడుతుంది పుట్టేటటువంటి వాళ్ళు కూడా ధర్మాత్ములు లేదా మూర్ఖులు పుడతారు తండ్రి సంతానం విషయంలో తినే ఆహారాన్ని బట్టే సంతానం కూడా అటువంటి తిన్నటువంటి ఆహారం ధర్మపరమైనటువంటిది సత్సంత మంచి ఆహారం అయితే కనుక మంచి సంతానం పుడతారు